వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది జస్టిస్ సంజయ్ ఖన్నా జస్టిస్ ఎస్వి భట్ పిటిషన్ విచారణ చేపట్టారు భోజన విరామ సమయం కావడంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమైంది చంద్రబాబు తరపున సిద్దార్థు లూత్ర హరీష్ సాల్వేలు వాదనలు వినిపిస్తున్నారు రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చంద్రబాబు పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ సీఐడి కస్టడీ పిటిషన్లపై ఇరుపక్షాల వాదరణ జరుగుతున్నాయి ఇదిలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏ ఫోర్టీన్ గా పేర్కొంటూ సిఐడి అధికారులు కోర్టులో ఈ నెల ఇరవై ఆరున మేము దాఖలు చేసిన సంగతి తెలిసిందే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లో మార్పులు చేయడంలో లోకేష్ చక్రం తిప్పారని సిఐడి ఆరోపణలు చేసింది ఆయన సన్నిహితులకు ప్రయోజనం కలిగించేలా ప్రయత్నాలు చేశారని సిఐడి అభియోగాలు మోపింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడే ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారణ తర్వాత లోకేష్ న్యూఢిల్లీ నుండి రాజమండ్రికి తిరిగి రానున్నారు కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు మాజీ మంత్రి పి నారాయణ లింగమనేని రమేష్ లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్ హెరిటేజ్ ఫుడ్స్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ లో చేర్చిన విషయం తెలిసిందే